విజయసాయి రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ వైసీపీ పార్టీ వీళ్ళందరూ ఏమిటి, న్యాయస్థానాల్ని తప్పు పట్టించాలని వీళ్ళ తాపత్రయం. న్యాయస్థానాల్ని తప్పు పట్టించాలి. ఎలా తప్పు పట్టిస్తారు? రేపు మండే ఈ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ గారిని తొలగించడం కోసం ఆర్డినెన్స్ ఇవ్వటం, హడావిడిగా మద్రాసులో చెన్నైలో ఉంటున్న కనకరాజు గారు, జస్టిస్ కనకరాజు గారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, ఇదంతా తప్పు అని చెప్పి రమేష్ కుమార్ గారు ఒక హైకోర్టులో ఒక వ్యాజ్యం ఇస్తున్నారు. నేను వరలరామయ్య గారు నేను ఒక వ్యాజ్యం ఇస్తాను. దాదాపు 7-8 వ్యాజ్యాలు పడ్డాయి. దానికి తుది వాదన సోమవారం వింటామన్నది ఆనరబుల్ హైకోర్టు. ఆ ఆనరబుల్ హైకోర్టుని తప్పుదోవ పట్టించడం కోసం ఇక్కడ ఏదైతే రమేష్ కుమార్ గారు ఉన్నారో, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఏదైతే ఉన్నారో, ఆయన వ్రాసిన లేఖ అది తప్పుడు లేఖ, దాని మీద దర్యాప్తు జరుగుతున్నది, ఒక కేసు రిజిస్టర్ చేశారు, సిఐడి ఇన్వెస్టిగేట్ చేస్తున్నదని చెప్పాలని కోర్టుకి, కోర్టు దృష్టికి తీసుకొచ్చి ఈ కేసులో సంథింగ్ ఈజ్ ఫిషీ అని చెప్పాలన్న తాపత్రయం వీళ్ళది. నిన్న వెళ్ళారండి పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, అక్కడ రమేష్ కుమార్ వాళ్ళే చెప్పిన మాటలు, నేను పత్రికల్లో వచ్చిన మాటలు, ఛానల్లో వచ్చిన మాటల మీద బేస్ చేసుకొని మాట్లాడుతున్నా. వాళ్ళు వెళ్ళారు ఆ సాంబమూర్తి అని ఒక పిఎస్ టు రమేష్ కుమార్ గారు అడిగారు. అవునండి, రమేష్ కుమార్ గారు నాకు ఒక పెన్ డ్రైవ్ ఇచ్చారు, అందులో లెటర్ని ఫార్మేట్ చేసి నాకు ఇవ్వమన్నారు, ఇచ్చాను ఆయనకి, ఫార్మ్ చేసి ఇచ్చాను, లెటర్ ఫామ్ లో పెట్టి ఇచ్చాను, ఆయన సంతకం పెట్టారు, మళ్ళా నేను స్కాన్ చేశాను, ఆయనకు పంపించాను, పెన్ డ్రైవ్ ఆయనకే ఇచ్చాను, ఆయనకు పంపించాను. ఆయన ఆయన డొమైన్ నుంచి హోమ్ సెక్రటరీ, సెంట్రల్ హోమ్ సెక్రటరీకి ఫార్వర్డ్ చేశారు, దాన్ని మెయిల్ చేశారు అన్న. ఇక ఇందులో ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏముందండి, ఏమి ఇన్వెస్టిగేట్ చేస్తారండి? వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ ఏమి ఇన్వెస్టిగేట్ చేయాలి? ఇదంతా కూడా ఆనరబుల్ హైకోర్టులో రేపు వాదన ఉన్నది కనుక ఆ వాదన జరిగేటప్పుడు ఒక దర్యాప్తు జరుగుతున్నది, సిఐడి దర్యాప్తు ఏమంది అయిపోయింది కదా, సిఐడి దర్యాప్తు. నేను పోలీస్ అధికారులను కూడా అడుగుతున్నా, లెటర్ రాసిన ఆయన ఎప్పుడు ఎవరు కంప్లైంట్ చేయాలి, ఈ సంతకం నాది కాదు అని రమేష్ కుమార్ గారు చేయాలి. ఈ లెటర్ నేను డ్రాఫ్ట్ చేయలేదని రమేష్ కుమార్ గారు చెప్పాలి. ఆయన నేనే డ్రాఫ్ట్ చేశాను, నేను సంతకం పెట్టాను, నేను మెయిల్ చేశాను అంటూ ఉంటే ఇక ఏం జరుగుతుందండి? ఎందుకు మీ ఔన్నత్యాన్ని కూడా పోగొట్టుకోవటానికి ప్రయత్నం తప్పితే ఇదేముందండి? ఓకే ఇన్వెస్టిగేట్ చేసుకోండి, మేము కాదంటలేదు, కానీ ఈ తప్పుడు మనుషుల మాటలు విని, మీ తప్పుడు విధానాలు అవలంబిస్తూ ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం, కొంతమంది ప్రభుత్వ అధికారుల ఔన్నత్యాన్ని కోల్పోయినారు. ఈ ప్రభుత్వం చెప్పినట్టు వినటం వల్ల, ఈ ప్రభుత్వ సూచనల్ని కళ్ళు మూసుకొని పాటించటం వల్ల వీళ్ళన్నీ వెనుకటి గుణం ఏంటండి? ఎవరండి వీళ్ళందరూ? మీకు ఆదేశాలు ఇచ్చేవాళ్ళు ఎవరు వీళ్ళు? వాట్ ఈస్ దర్ ఫ్యూచర్ పాస్ట్? వాళ్ళ గతం ఏంటి? గతంలో వీళ్ళందరూ కూడా పేరు పొందిన, ముద్ర వేయబడిన ముద్దాయిలు వీళ్ళు. రేపు కోర్టులో విచారణ పూర్తయితే ఎక్కడుంటారో తెలియదు, ఎంతకాలం ఉంటారో తెలియదు, బాహ్య ప్రపంచంలో ఉంటారా లేకుంటే లోపల ఉంటారా కూడా తెలియని వ్యక్తులు ఆదేశాలు ఇస్తున్నారు. ఓకే ప్రజాస్వామ్యం నేను కాదంటలేదు, ఇటువంటి వ్యక్తులు ఇవ్వట్లా 420 వీళ్ళు కాదండి, చీటింగ్ బ్యాచ్ ఇది కాదా, 409 మిస్అప్రోప్రియేషన్ బ్యాచ్ వీళ్ళు కాదా, అందులో A1 A2 వీళ్ళు కాదా, ఫోర్జరీ వీళ్ళు కాదా, మనీ లాండరింగ్ లో వీళ్ళు కాదా, ఏ కరప్షన్ కేసుల్లో వీళ్ళు కాదా, ఈ రకంగా నంబర్ ఆఫ్ కేసెస్ వీళ్ళ మీద ఉన్న కేసులు, మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడి మీద ఉన్నాయండి? గౌరవ విజయసాయి రెడ్డి గారు, మన నేషనల్ పర్మిట్ లారీ విజయసాయి రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఏ రాజ్యసభ సభ్యుడి మీద ఉన్నాయండి? అసలు రాజ్యసభ సభ్యులంటే ఎవరండి? సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, మధులమయ్య గారు, రామ్మోహన్ లోహియ గారు, పెద్ద పెద్దలు పెద్ద పెద్దలు. ఇటువంటి వాళ్ళు ఆయన ఎవరు? భూపేష్ గుప్తా గారు, సిపిఐ లీడర్, చిరిగిన చొక్క వేసుకొని వచ్చేవారు ఆయన. వీళ్ళందరూ అండి, వీళ్ళందరూ సభలో ఉంటే ప్రైమ్ మినిస్టర్లు కూడా ఆలోచించి భయపడేవాళ్ళు వీళ్ళని చూచి.
అటువంటి పెద్దల సభలో ఇటువంటి నేర చరిత్ర కలిగిన వాళ్ళు, ముద్దాలుగా ముద్ర పడిన వాళ్ళు, ప్రతి శుక్రవారం మాది కాదు ఇది కోర్టులకు అంకితం చేశామని చెప్పుకునే వీళ్ళు రాజ్యసభలో కూర్చుంటే ఏమవుతుందండి రాజ్యసభ ఔన్నత్యం? ఇతర దేశాల వాళ్ళు ఏమనుకుంటారండి మన రాజ్యసభ గురించి? వెంకయ్యనాయుడు గారు చైర్మన్ గా కూర్చుంటారు, ఏమనుకుంటారు ఆయన? విజయసాయిరెడ్డి గారు చేయెత్తారనుకోండి ఒక ప్రశ్న అడగటానికి, వెంకయ్యనాయుడు గారు ఏమనుకుంటారు? ఓహో విజయసాయిరెడ్డి ఇన్ని కేసుల్లో ఉన్న నువ్వు, ఇన్ని కేసుల్లో ముద్దాయిగా ఉన్న నువ్వు, నువ్వేంటే అడిగది కూర్చో అంటే కామ్గా కూర్చో దొంగకు తేలిగుట్టినట్టు కూర్చోవటమే కదండి. ఆయన మీద గట్టిగా మాట్లాడగలరా? ఒకసారి అది గట్టిగా మాట్లాడితే కదా, విజయసాయిరెడ్డి నీ చరిత్ర నాకు తెలుసు సిడౌన్ అన్నారు వెంకయ్యనాయుడు గారు ప్రజలకు తెలియటం కోసం, మళ్ళా చదువుతున్న సిడౌన్ నీ చరిత్ర నాకు తెలుసు అంటే కిమ్ అనకుండా దొంగకు తేలిగుట్టినట్టు కూర్చున్నాడు కదండి మన రాజ్యసభ సభ్యుడు. ఏమిటండి ఇది? వీళ్ళు మా మీద కంప్లైంట్ చేస్తారా? ఏమిటి అసలు ఆ లెటర్లో ఏముంది? నేను ఒకటే అడుగుతున్నా, ఆ లెటర్ విజయసాయిరెడ్డి గారు లెటర్ చదివారా? రమేష్ కుమార్ గారు లెటర్లో ఏమి రాశారు? అయ్యా నేను కరోనా వస్తుందన్న భయంతో ఒక ఆలోచనతో నేను కేంద్రంతో సంప్రదించి, సీనియర్ ఆఫీసర్తో సంప్రదించి, హెల్త్ ఆర్గనైజేషన్తో సంప్రదించి.